హాయ్ హలో వెల్కమ్. బాలకృష్ణ కొత్త సినిమా వీరసింహారెడ్డికి సంబంధించిన కొత్త అప్డేట్ వచ్చేసింది. అదేంటంటే సాంగ్ రిలీజ్ ఆన్ డిసెంబర్ 15th అని చెప్పేసి అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. బాలకృష్ణ అనగానే మంచి దూకుడు మీద ఉన్నటువంటి ఒక స్టార్, ఆయన నిజంగా బ్రేక్ లేని బుల్డోజర్లాగా వెళ్ళిపోతున్నాడు. ఈ సాంగ్ సంబంధించి సుగుణ సంథింగ్ సాంగ్తో డిసెంబర్ 15th రాబోతుందని చెప్పేసి అంటున్నారు. దా సాంగ్ గురించి వివరాలు ఏమని చెప్పి అంటే, ఈ సినిమాకి సంబంధించిన చాలా వర్క్ అంతా పూర్తి అయిపోయింది. ఈ సాంగే బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు ఈ పాట చిత్రీకరణతో సినిమా అంతా అయిపోతుంది. అదే సుగుణ సుందరి అనే పాట. దీన్ని 15 తారీఖు బహుశా షూటింగ్ అయిపోయి ఉండొచ్చు. అది కూడా దాంతో ఈ పాటను కూడా రిలీజ్ చేద్దామని వాళ్ళు 15th డేట్ ఇచ్చారు. ఆ రోజు రిలీజ్ చేస్తారు. దానికి సంబంధించిన మరి స్టిల్ కూడా ఒకటి రిలీజ్ చేశారు. యంగ్ బాలకృష్ణ శృతిహాసనం అంటే డ్యూయల్ రోల్ అనేది అర్థమైపోతుంది. ఇవాళ రివీల్ చేసిన ఆ గెటప్ చూస్తే ఈ వీరసింహారెడ్డిలో వీరసింహారెడ్డి పాత్రతో పాటు మరి వాళ్ళ అబ్బాయో మరి ఏంటి అనేది చూడాలి. ఆ పాత్ర కూడా ఉందనేది, యంగ్ పాత్ర కూడా ఉంది. తండ్రి కొడుకులుగా బాలయ్య బాబు అయితే నటిస్తున్నారు. దానికి సంబంధించిన పాట ఇప్పుడు చిత్రీకరణ జరుగుతుంది. మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయి ఏంటి అనేది తెలియదు. ఫస్ట్ ఒక పాట రిలీజ్ చేశారు, ఈ రెండో పాట రిలీజ్ అవుతుంది. సినిమా రిలీజ్ అయ్యేలోపు ఇంకెన్ని పాటలు బయటకు వస్తే తెలియదు. తమన్న మ్యూజిక్ చూడాలి మరి. ఓకే. సో ఫస్ట్ సాంగ్ బాలయ్య గురించి, ఆయన జై బాలయ్య సాంగ్తో వచ్చింది, అది కూడా అదర కొడుతుంది. సో ఇప్పుడు సెకండ్ సాంగ్ అనేది డ్యూట్ సాంగ్ లాగా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా ఎన్ని సాంగ్స్ ఉండే అవకాశం ఉంది? అంటే చిత్రీకరణ అయితే అయిపోయింది, అన్ని పాటలు అయిపోయినాయి. ఈ సాంగే పెండింగ్ అని చెప్పారు ఒక్క పాట. ఆ పాట చిత్రీకరణ కూడా అయిపోయి ఉంటుంది. అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తుంటారు, రివీల్ చేస్తుంటారు ఈ ఫోటోని. అది 15 తారీఖు రిలీజ్ అవుతుంది. బహుశా లాస్ట్ అయిన పాట రెండో పాటగా రిలీజ్ చేస్తున్నారేమో తెలియదు. ఇంకా సినిమాలో నాకు తెలిసి ఒక 3 పాటలు దాకా ఉండే అవకాశం అయితే ఉంది. ఇవాళ 4-5 పాటలు లేకుండా సినిమాలో ఉండట్లేదు కదా. బాలయ్య బాబుకి మన అఖండాలో కూడా సాంగ్స్ అన్నీ మంచి హిట్ అయినాయి, పాటలన్నీ మంచి హిట్ అయినాయి. డ్యాన్స్ మూమెంట్స్ కూడా పెద్ద హైలైట్ అయినాయి. అప్పట్లో ఆ బాల్తో ఆడే ఒక పాట ఉంది చూసారా, అది ఇంకా బాగా హైలైట్ అయింది. అది కూడా జయబాలయ్య సాంగ్. జయబాలయ్య సాంగ్ అది కూడా జయబాలయ్య షర్ట్ మారే తీసే షర్ట్లు అన్నీ వెళ్తూ ఉంటే వెరైటీగా కంపోజ్ చేశారు. ఈసారి కూడా అదే స్కీమ్లో వెళ్ళొచ్చుగా, ఎందుకంటే అట్లా హిట్ అయిన పాటలు ఉన్నాయి కాబట్టి. పైగా ఓ పక్కన మెగాస్టార్ని ఢీకొనాలి. మెగాస్టార్ని ఢీకొనాలంటే ఆయనకున్న గ్రేస్తోనే మరి ఈయన డ్యాన్సుల మూమెంట్స్లో ఈయనకున్నా చూపించాలి కదా. కాబట్టి పాటల్లో కూడా అది చూపిస్తారు. పోటీ సినిమా అలా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుంటారు. అలాగే సినిమా ఉండొచ్చు కూడా. సో ఆ స్టెప్స్కి సంబంధించి ఆయన చాలా కష్టపడుతున్నారని కూడా కొన్ని తెలిసింది సార్. సో ఈవన్నీ ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా డిజైన్ చేస్తారండి. ఒక హీరోకి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు రజనీకాంత్ ఉన్నాడు అనుకోండి, సూపర్ స్టారు. ఆయన ఎక్కువ స్టెప్స్ వేయకపోయినా ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా తక్కువ మూమెంట్స్తోనే స్టెప్స్ డిజైన్ చేస్తారు సాధారణంగా ఈ కొరియోగ్రాఫర్లు చేసే పని. ఇప్పుడు ఎన్టీఆర్ గారు డ్యాన్స్ ఉంది, అప్పట్లో అది పెద్ద హైలైట్ అని అలాగని చెప్పి ఆయన మెగాస్టార్ చిరంజీవి గారి లాగా ఓ స్పీడ్గా కాలు కలపరు ఆయన. అది ఒక పద్ధతి ఒక వెళ్తూ ఉంటుంది. అలాగే బాలయ్య బాబు విషయంలో కూడా కొరియోగ్రాఫర్లు దాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తారు. అట్లాగే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను ఈ సినిమాలో పాటలు కూడా. సో మొత్తానికి చిరంజీవి బాలకృష్ణ చాలా కాలం తర్వాత ఎదురెదురు పోటీగా వస్తున్నటువంటి సినిమాలు. సో ఇద్దరికి అంచనాలు, ఈ రెండు సినిమాల పైన అంచనాలు ఎలా ఉన్నాయంటారు? అంటే రెండు హిట్లు అవుతా అనిపిస్తున్నావు. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా బాస్ పార్టీ పాట పెద్ద హిట్ అయిపోయింది. మరి తర్వాత ఈ సినిమా కూడా జై బాలయ్య పాట పెద్ద హిట్ అయింది. ఇప్పుడు సుగుణ సుందరి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ చిరంజీవి గారిలో ఇంకొక పాట కూడా రాబోతుంది. ఇట్లా వరుస పెట్టి పాటలు వస్తూ ఉంటాయి. ఈ రెండు పోటాపోటీగా ఉన్నాయండి. ఏది పెద్ద హిట్ అవుద్ది అనే ఇంట్రెస్ట్ అనేది అందరిలోనూ ఉంది. ముఖ్యంగా పాటల పరంగా చూసుకుంటే ఎప్పుడు చిరంజీవి గారే ముందే ఉంటారు. ఎందుకంటే ఆయన గ్రేస్ పాటలతోనే ఆయన నెంబర్ 1 స్టార్గా ఎదిగారు. ఇప్పుడు బాలయ్య బాబు కూడా ఆయన ధీటుగా వచ్చేస్తున్నారు. మరి ఈ పోటీ పరంగా కంపేర్ చేసుకుంటుంటారు. మరి డైలాగుల పరంగా చూసుకుంటే బాలయ్య బాబుకి మామూలుగా ఉండగా, అక్కడ డైలాగుల పరంగా చిరంజీవి గారు కొద్దిగా వెనకడుగా ఉంటుంది. పాటల పరంగా ఆయన ముందున్నా, డైలాగుల పరంగా వెనుకుంటారు ఆయన. ఈయన డైలాగుల పరంగా ముందుంటాడు. ఈయన పలికే డైలాగులోనే ఒక రకమైన పంచి పడద్ది, అదే ప్రేక్షకులకు అర్థాలు ధ్వనులతో ఆనందిస్తూ ఉంటారు. పాటల పరంగా డైలాగుల పరంగా వీళ్ళిద్దరి వ్యవహారం ఇలా ఉంటుంది. ఇక యాక్షన్ పరంగా చూసుకుంటే ఈయన చిత్తకొట్టుడే, ఆయన చిత్తకొట్టుడే. కాబట్టి రెండు మాస్ సినిమాలే. మైత్రి మూవీస్ నిర్మాణ సంస్థ రెండు ఇద్దరితో తీసింది కాబట్టి వాళ్ళకి సంక్రాంతి కాసుల పండుగ అని చెప్పాలి. ఓకే సార్. లాస్ట్ డిసెంబర్ 2nd అట్లా రిలీజ్ అయింది అఖండ.
అఖండ నిజంగా అఖండ విజయం తీసుకుంది. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా తర్వాత ఎవరు అంత సాహసించి థియేటర్స్కి జనం రావాలనుకునేంత ఆలోచన కూడా లేనటువంటి సిచ్యువేషన్లో ఒక రిస్క్ తీసుకొని అఖండ రిలీజ్ చేయడం జరిగింది. అది సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా. జనాలు కూడా ప్రేక్షకులు కూడా అసలు కరోనాను కూడా పక్కన పెట్టి థియేటర్స్కి వెళ్ళి చూసాం. ఇప్పుడు వీరసింహారెడ్డికి సంబంధించి కూడా అదే దానికన్నా ఇంకా డబుల్ రిపీట్ అయ్యే అవకాశం ఉందండి. ఖచ్చితంగా. ఇప్పుడు అఖండ సినిమా టైంలో చూసుకున్నప్పుడు ఇప్పుడు వెంకటేష్ బాబు నారప్ప సినిమా లేదా మోహన్ లాల్ చేసిన దృశ్యం 2గా మళ్ళీ ఒక సినిమా చేశారు. ఇవన్నీ భయపడిపోయి ఓటీటీలో రిలీజ్ చేశారు డైరెక్ట్గా, థియేటర్ రిలీజ్ కాలేదు, భయపడ్డారు చాలామంది. అలాంటి టైంలోనే మరి అఖండ సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వటం, పెద్ద హిట్ అవ్వటం, దాదాపు బాలయ్య నటించిన సినిమాల్లో అత్యధికంగా వసూలు సాధించిన సినిమాగా అఖండ వెళుతుంది. ఇప్పుడు బిజినెస్ పరంగా చూసుకున్నా ఆ స్థాయిలోనే బిజినెస్ జరిగింది. ఈ రెండు సినిమాలకి జరిగింది, చిరంజీవి సినిమాకి జరిగింది, బాలయ్యబాబు సినిమాకి జరిగింది. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా అఖండకు తగ్గట్టుగానే అంతకన్నా మించి కానీ ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సమరసింహారెడ్డి తర్వాత నరసింహనాయుడు లాంటి పెద్ద హిట్ వచ్చింది ఆయనకి. అలాగే అఖండ తర్వాత మళ్ళీ మరో హిట్ వరుసపెట్టి హిట్లు కొట్టిన రోజులు ఉన్నాయి బాలయ్యబాబు జీ మన చరిత్ర తిరిగేస్తే. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి సినిమానే అవుతుంది అనుకోండి వీరసింహారెడ్డి కూడా. యాక్చువల్గా బాలకృష్ణ గారి సినిమాలో చూసుకుంటే సాంగ్స్కి ఒక ప్రత్యేక పాత్ర ఉంటుంది అనమాట. రావయ్య ముద్దలమావ కావచ్చు, ఇలాంటి చాలా సినిమా చాలా సాంగ్స్ అలాంటి కోవలను ఉండబోతుంది అంటారు ఈ సాంగ్ అనేది. ఇది సువర్ణ సుందరి అనే సుగుణ సుందరి అనే పల్లవితో సాగే పాట. దానికి సంబంధించి ఒక పదమే బయటకు వచ్చింది. అది ఎవరు రాశారో, ఈ పాట కొరియోగ్రఫీ ఏంటి, మరి ఇవన్నీ బయటికి రావాలి. తమన్ అనేది అందరికి తెలిసిందే కాబట్టి పూర్తి పాట వస్తే కానీ మనం చెప్పలేము ఏ టైప్లో ఈ పాట ఉంటుంది అనేది. దీనికి ఈ పాట రిలీజ్ అవ్వగానే మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో ఒక పాట వస్తుంది. ఈ రెండు ఒకరోజు అటు ఇటుగా ప్లాన్ చేసుకుని రిలీజ్ చేస్తున్నారు. నిర్మాణ సంస్థ ఒకటే కాబట్టి పక్క ప్లాన్తోనే ఈ పాటలన్నీ వస్తున్నాయి. ఓకే, సో చూద్దాం సార్ బాలకృష్ణ గారు సూర్య సుందరి సాంగ్ ఎలా ఉంటుందో. ఇదండి సాంగ్ గురించి. ఖచ్చితంగా డిసెంబర్ 15న సాంగ్ రాబోతుంది, అందరూ చూసి ఎంజాయ్ చేయండి.